అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషిని బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పండుగ ఎలా జరిగింది ఏంటి నా పూజ మొత్తం కూడా మీతో షేర్ చేస్తున్నానండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మరి మరి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చూసేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ శుక్రవారం జాన రెండింటికి లెగిసానండి రెండింటికి లెగిసి ఇదిగోండి ఈ పళ్ళన్నీ చేసుకున్నాను గడప దగ్గర ముగ్గు వేయడం అలాగే మామిడి తోరణాలు కట్టుకోవడము ఇలాగ చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కదండీ ఆ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నప్పుడు కొంచెం ఉదయాన్నే లెగిసిపోతే మన పళ్ళన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి నేనైతే ఉదయాన్నే ఇంకా రెండింటికి లేచి స్నానం చేసి తలారి స్నానం చేసి ఇంకా ప్రసాదాలు కూడా మొదలు పెట్టేశానండి ప్రసాదాలు మొదలుపెట్టిన తర్వాత ఇదిగోండి పూజ గదిలో పూజ సామాలు అన్నీ కూడా చేసుకున్నాను ఇంకా పూజ చేసుకోవడానికి కలసం మాకు ఆన్వైతుంది కాబట్టి సో కలసం అనేది పెడతా అనమాట సో కలసం అనేది మేము ఎలా పెడతామనేది వీడియోలో చూపిస్తున్నాను మీకు సో ఒక ప్లేట్ తీసుకున్న అందులో బియ్యము అక్షింతలు పసుపు కుంకుమ గంధం ఒక పువ్వు వేస్తామండి ఇప్పుడు మనము ఒక చెంబు తీసుకోవాలండి చెంబు మనము రాగి చెంబైనా లేకపోతే స్టీల్ చెంబైనా ఇత్తడి చెంబైనా లేకపోతే వెండి చెంబైనా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఒక చెంబు తీసుకొని సో చెంబుకి కొంచెం పసుపు బొట్టులు పెట్టుకొని సో ఇక్కడైతే నేను అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాను కాబట్టి సో బొట్లు పెట్టుకున్నానండి ఈ చెంబులో మనం వాటర్ వేసుకున్న తర్వాత లో నీళ్లు వేసిన తర్వాత ఒక రూపాయి కాయిను పసుపు కుంకుమ గంధం అలాగే ఒక రూపాయి కాయిన్ కూడా వేసానండి ఈ నీళ్లు మనము తులసి ముక్కకి వేసేయొచ్చు అలాగే ఒక మామిడి ఆకు తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తొమ్మిది పోగులు ఉన్న దారం తీసుకోవాలండి తొమ్మిది పోగుల దారాన్ని మనం ఈ విధంగా పసుపు రాసుకొని ఈ విధంగా తోరణంలా కట్టుకోవాలన్నమాట ఈ విధంగా ముడి వేసుకొని అనేది కట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా చెంబు కట్టిన తర్వాత ఇప్పుడు మనము కొబ్బరికాయ తీసుకుంటాం కదండి ఆ కొబ్బరికాయ శుభ్రంగా కడిగిన తర్వాత సో పసుపు కొబ్బరికాయకి పసుపు రాసుకోవాలండి చూడండి ఇక్కడ నేను పసుపు రాసుకున్నాను ఈ పసుపు రాసుకున్న తర్వాత ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇదే కలసానికి వాడతాం కాబట్టి కలసం పెట్టే ముందు సో మామిడి ఆకులు ఉంటాయి కదండీ ఐదు కానీ మూడు కానీ ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత మనం కొబ్బరికాయ పెట్టి ఆ తర్వాత మనము రెడ్ బ్లౌజ్ పీస్ తీసుకుని ఈ విధంగా సమోసా టైప్లో ఫోల్డ్ చేసి మనము కలసం అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఆ బ్లౌజ్కి మనము కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి సో ఇక్కడ నేను గాజులు కూడా వేస్తున్నాను అమ్మవారికి ఎర్రగాజులు ఇష్టం కాబట్టి గాజులు అలాగే పువ్వులతో అలంకరించుకోవాలి మీ దగ్గర ఏంటి నగలు ఉంటాయి కదండి జ్యువెలరీ కొత్తవి అయితే అమ్మవారి మెల్లో వేయచ్చు నేనైతే రూపు వేస్తున్నానండి మాకు రూపు అన్వాయితీ ఉంది కాబట్టి రూపు వేస్తున్నాను సో ప్లేట్లో మనము ఈ విధంగా పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత అలాగే రూపు కూడా మనం తొమ్మిది పోగులు వేసి కట్టుకోవాలన్నమాట మనము తొమ్మిది పోగులు దారం తీసుకొని ఆ దారానికి చక్కగా పసుపు రాసి రూపు అనేది తీసుకుంటాం కదా ఆ రూపుకు కూడా కొంచెం బొట్టు పెట్టండి ఈ విధంగా బొట్టు పెట్టు ఈ విధంగా బొట్టు పెట్టుకొని అమ్మవారి మెళ్ళలో వేసేయాలండి తొమ్మిది పోగులు దారం అండి మర్చిపోకండి తొమ్మిది పోగులు తప్పకుండా ఉండాలి ఆ దారానికి చక్కగా పసుపు రాసుకోవాలండి ఈ విధంగా రూపు అనేది అమ్మవారి మెడలో కట్టాలండి మనం పూజ అయిపోయిన తర్వాత ఈ రూపు మనం మెడలో వేసుకోవచ్చు పూజ అయిపోవాలండి పూజ అయిపోయిన తర్వాత మనం మెడలో వేసుకోవచ్చు అనమాట చూసారా కలసం అనేది మా ఇంట్లో ఈ విధంగా పెట్టుకుంటాము అలాగే మనము గణపతి చేసుకోవాలండి గణపతి కోసము మనము పసుపు తీసుకొని అంటే రెండు తమలపాకులు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని తగిన నీళ్లు వేసుకొని గణపతిని చేసుకోవాలి తప్పకుండా గణపతిని చేసుకోవాలండి ఈ విధంగా మనము గణపతిని చేసిన తర్వాత పసుపు బొట్లు పెట్టుకోవాలండి అలాగే గణపతి దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి సో గణపతి దగ్గర కూడా పువ్వులతో అలంకరించుకోవాలి చక్కగా రౌండ్గా వచ్చేలాగా చూసుకోండి ఎటువంటి బొడుపులు లేకుండా ఈ విధంగా నీట్గా ఉండాలండి ఇప్పుడు ఈ గణపతి దగ్గర మనము ఓ చిన్న బెల్లం ముక్క వేసి అలాగే బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి మనం ఈ గణపతి దగ్గరే కదా మనం పూజ చేస్తాము సో ఒక ప్లేట్ పెట్టుకొని నేను ఈ విధంగా పెట్టుకున్నానండి గణపతిని ఇప్పుడు మనము దీపారాధన చేసుకుందామండి సో మీ దగ్గర ఎన్ని ఫోటోలు ఉన్నాయో దేవుడి దగ్గర అన్ని ఫోటోలకి కూడా చక్కగా పూలతో అలంకరించుకోవాలి ఎన్ని పూలు పెడితే అంత మంచిది మనకి వరలక్ష్మి రథం పూజ చేస్తున్నప్పుడు చామంతి పూలు తప్పకుండా ఉండాలండి ఇప్పుడు అమ్మవారికి చీర పెడుతున్నారండి చీర జాకెటు అలాగే తాంబూలం తప్పకుండా పెట్టాలి అమ్మవారికి తాంబూలం తెలుసు కదా ఆకు చెక్క అలాగే రెండు అరటిపళ్ళు ఒక పువ్వు వేసి అమ్మవారికి తాంబూలంలా పెట్టుకోవాలి అలాగే మనము పెట్టిన చీర కొంచెం పసుపు రాసుకొని కుంకుమ బుట్టలు పెట్టి ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టాలి ఆ చీర మీరు ఎవ్వరికి ఇవ్వకూడదు ఆ చీర మీరే కట్టుకోవాలండి వచ్చే అంటే వచ్చే శుక్రవారం అయినా కట్టుకోవచ్చు ఆ చీర ఎవ్వరికి ఇవ్వకుండా ఆ చీర మీరే కట్టుకోవాలి సో అలాగే అమ్మవారికి ప్రసాదాలు మీరు ఏవైతే చేశారో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించండి సో ఇక్కడ నేను గారి అలాగే బూర్లు పులిహార శనగలు పరమాన్నం కూడా చేశాను వరలక్ష్మి వ్రతం అమ్మవారి పూజా విధానం మొత్తం కూడా మనకి బుక్ అమ్ముతారండి ఆ బుక్ కొనుక్కోవచ్చు ఆ బుక్ మనకి పది రూపాయలు ఎంతో ఉంటుంది ఆ బుక్లో మనము కథ ఉంటుంది పాటలుంటాయి అవన్నీ కూడా చదువుకోవాలండి సో అమ్మవారు పూజ చేస్తున్నప్పుడు సో అక్షింతలు కానీ లేకపోతే పువ్వులతో కానీ ఈ విధంగా మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట వరలక్ష్మి వ్రతం పూజకి చాలామంది కొంతమంది కొంచెం గ్రాండ్గా చేసుకుంటారు సో ఏంటంటే ఎవరు స్తోమత పెట్టి వాళ్ళు పూజ అనేది చేసుకుంటారండి సో మనము అయ్యో వాళ్ళు అది పెట్టుకున్నారు వాళ్ళు ఇలా చేసుకున్నారు అని ఎప్పుడు అనవద్దు సో దేవుడు మనకు కూడా ఇస్తారండి అది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కానీ మనకి ఉన్నంతలో మనం పూజ అనేది చేసుకుంటే మనకి మన కుటుంబానికి మన పిల్లలకి మొత్తం కూడా మనకి మంచి జరుగుతుందండి మనకున్న దాంట్లోనే చాలా తృప్తిగా మనం పూజ అనేది చేసుకుంటే చాలు సో ఎవరో ఏదో పెట్టారని ఎవరో ఏదో ఘనంగా చేశారని అలా మనం చేయలేము కదా సో ఏంటంటే మన స్తోమతను బట్టి మనం చేసుకోవాలి ఆ అమ్మవారు ఏమీ అడగలేదు కదా ఆ అమ్మవారికి దీపం ప్రసాదం పెడితే చాలు అమ్మవారు దీవెళ్ళు మనకి ఎల్లప్పుడు ఉంటాయండి సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఈ విధంగా జరిగింది సో మీకు చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేశానండి పూజ అయిపోయిన తర్వాత ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ వారి దగ్గరికి వెళ్ళి అక్షింతలు ఇచ్చి మీ వారికి దండం పెట్టుకోవాలండి కాళ్ళకి దండం పెట్టుకొని సో ఆయన దీవెళ్ళు తప్పకుండా తీసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం పూజ అంటే ఏమిటి మనం నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో కలకలలు అలాగే ఎటువంటి ఏ సమస్య లేకుండా ఇంట్లో అంతా మంచి జరుగుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈ పూజ అనేది చేసుకుంటాము సో అందుకు మీరు పూజ అయిపోయిన తర్వాత మీ వారి కాళ్ళకి దండం పెట్టుకోవాలి నా పూజ అయిపోయిన తర్వాత నేను మా వారి కాళ్ళకి దండం పెట్టుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది నేను ఆ క్లిక్ చేశానేమో వీడియో అనుకున్నాను కానీ బట్ ఆ వీడియో నాకు రాలేదు ఏమి అనుకోవద్దు తాంబూలం నేను ఐదుగురికి ఇచ్చానండి సో తాంబూలం తీసుకోవడానికి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చాలా గౌరవించాలి తర్వాత తాంబూలం ఇచ్చేటప్పుడు వెంటనే మీరు పంపించకూడదు కాసేపు కూర్చోమని చెప్పి వాళ్ళకి ఏదైనా ప్రసాదం పెట్టి ఆ తర్వాత మీరు పంపించవచ్చు అవ అంతేగాని వెంటనే పంపించకండి తాంబూలం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి పసుపు రాసి అలాగే బొట్టు గంధం పెట్టి ఆ తర్వాత తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చితనమ్మ వాయనం అని మీరు చెప్పాలి తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటునమ్మ తాంబూలం అని చెప్పేసి వాళ్ళు అనాలి ఓకే నా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఈ విధంగా జరిగింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ